మరీ వేడివేడి కాఫీ టీలు తాగుతున్నారా? అయితే దాని వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసుకోండి. మంచి నీళ్ళ తరువాత ఎక్కువగా తాగే పానీయం టీ కాఫీలే. చాలా మందికి వీటిని తాగడం ఒక అలవాటు. ఎలాగంటే రోజుకి ఒకసారి రెండు సార్లు కాదు, గంటకొకసారి కూడా తాగేవాళ్లు ఉన్నారు. అది కూడా వేడివేడిగా పొగలు వస్తున్న కాఫీని తాగుతూ ఉంటారు. ఇక్కడే అసలు సమస్య ఉంది. అతి వేడిగా ఉండే ఎటువంటి ద్రవ పదార్థమైనా సరే క్యాన్సర్కు కారణమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తాజా వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. ఆస్వాదించే విధంగా కొద్దిపాటి వేడిగా ఉంటే సరిపోతుందని, మితిమీరిన వేడి పనికిరాదని సూచిస్తున్నారు పరిశోధకులు. వేడి ద్రవం కడుపు లోపల చర్మాన్ని కాలుస్తుంది, గొంతు భాగం కాలి అక్కడ ట్యూమర్లు ఏర్పడే అవకాశాన్ని కల్పిస్తుంది. అన్నం, కూర వంటి డైలీ తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కూడా ఇలా వేడి పనికొస్తుందా రాదా అనే అంశంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు విశ్లేషకులు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.